हाय एव्रीवन मीरे अडिगिनट्टे ई रोजु बिट्स तो मुंदुकोच्चानु मनं ड्राइंग की रिलेटेड मोत्तं कंटेंट चूसुकुन्नाम काबट्टी आ ड्राइंग रिलेटेड कोन्नि बिट्स कूडा चूसुकुंदाम सो आ टापिक अनेदि मनकु कोंचें क्लारिटी वच्चिंदा लेदा ई बिट्स तो मनकु अर्थमैपोतुंदन्नमाट सो फर्स्ट क्वेश्चन वन पॉइंट पर्स्पेक्टिव इज अप्लाइड इन विच फॉर्म ऑफ ड्राइंग ए ड्राइंग लो वन पॉइंट पर्स्पेक्टिव अनेदि मनकु कनिपिस्तदि ऑप्शंस स्ट्रीट सीन सीस्केप पोर्ट्रेट ऑब्जेक्ट ड्राइंग इंदुलो देनिलो वन पॉइंट पर्स्पेक्टिव अनेदि कनिपिस्तदि स्ट्रीट सीन लो कनिपिस्तदि एंदुकंटे मनं स्ट्रीट अनेदि एट्ला गीस्तां इट्ला उंटदा तर्वात इट्ला इट्ला गीसेसि अन्नि बिल्डिंग्स इट्ला पोता उंटदि सो इदि वन पॉइंट इट्ला कनिपिस्तदि काबट्टि इदि वन पॉइंट पर्स्पेक्टिव अनेदि ई स्ट्रीट सीन लो अप्लाई अवुतदि एंड सेकंड पेंटिंग अ मार्केट सीन कैन बी टर्म्ड एज ओक मार्केट नी मनं पेंट चेस्तां कदा अट्ला पेंट चेसे दानी एटुवंटि पेंटिंग अनि अंटारु लाइफ स्टडी पेंटिंग अंटारा फिगर स्टडी पेंटिंग अंटारा लैंडस्केप पेंटिंग अंटारा कंपोजिशन अंटारा तिरिगि कंपोजिशन अंटारु मार्केट सीन चेसे दानी कंपोजिशन अंटारु मल्ला क्रॉस हैचिंग टेक्निक इज यूज्ड इन विच फॉर्म ऑफ आर्ट मनं आर्टलोने ई क्रॉस हैचिंग अने चूसुकुन्नाम मल्ली ओकसारी चूद्दामु अनंटे ड्राइंग टेक्निक्स लो इंक वॉश क्रॉस काउंटर रैंडम लाइंस स्टिप्लिंग हैचिंग क्रॉस हैचिंग चूसाम कदा ई क्रॉस हैचिंग अंटे इदि आ ड्राइंग एट्ला उंटदंटे इट्लाने उंटदि इवि यूज चेसुकुंटेने अब्बाई फेस आईज इवन्नी वस्ता उंटाय अन्नमाट ओक फेस ओक चिन्न बॉडी उंटे अदंता ई क्रॉस हैचिंग लाइंस तोटे आ बोम्मनु गीस्तारन्नमाट इप्पुडु क्रॉस हैचिंग अंटे అర్థమైంది కదా సో ఈ క్వశ్చన్ లో ఏముందంటే క్రాస్ హ్యాచింగ్ టెక్నిక్స్ ఇస్ యూస్డ్ ఇన్ విచ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఎటువంటి దాంట్లో యూజ్ చేస్తారు ఆప్షన్స్ పెయింటింగ్ లో యూజ్ చేస్తారా స్కల్ప్చర్ లో యూజ్ చేస్తారా డ్రాయింగ్ లో యూజ్ చేస్తారా ప్రింట్ మేకింగ్ లో యూజ్ చేస్తారా చూసాం కదా నిన్న డ్రాయింగ్ టాపిక్ లోనే మనకు వచ్చింది కాబట్టి ఇది డ్రాయింగ్ లో తర్వాత డ్రాయింగ్ ఆఫ్ ఎ ల్యాండ్స్కేప్ ఇన్ కలర్ ఈజ్ ఎరేజర్ విత్ విచ్ మీడియం ల్యాండ్స్కేప్ కి మనం డ్రాయింగ్ చేస్తాం కదా ల్యాండ్స్కేప్ అంటే ఏంటి ఎన్విరాన్మెంట్ ప్రకృతికి సంబంధించిన బొమ్మలు వేస్తాం కదా అట్లా డ్రాయింగ్ చేసేటప్పుడు ఎరేజర్ లాగా రబ్ చేయడానికి కానీ దేన్ని యూజ్ చేస్తారు పెన్సిల్ని యూజ్ చేస్తారా డ్రై పేస్టల్స్ని యూజ్ చేస్తారా చార్కోల్ని యూజ్ చేస్తారా పెన్ అండ్ ఇంక్ని యూజ్ చేస్తారా డ్రై పేస్టల్స్ని యూజ్ చేసి కొంచెం ఎరేజ్ చేయడం కానీ కొంచెం అట్లా చేయడానికి ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్లు డ్రై పేస్టల్స్ని యూజ్ చేస్తారు విచ్ ఇస్ ఏ నాన్ వాటర్ బేస్డ్ డ్రాయింగ్ మీడియం ఎందులో నాన్ వాటర్ బేస్డ్ అందులో వాటర్ ఉండదు ఇందులో ఉంటుంది అనంటే ఆయిల్ కలర్స్లో ఉంటుందా వాటర్ కలర్స్లో ఉంటుందా పేస్టల్స్లో ఉంటుందా పోస్టర్ కలర్స్లో ఉంటుందా పేస్టల్స్లో ఉంటుంది ఇది స్టిల్ లైఫ్ పెయింటర్స్కి యూజ్ చేస్తారనమాట ఈ పేస్టల్ని స్టిల్ లైఫ్ పెయింటర్స్కి యూజ్ చేస్తారు ఇది నాన్ వాటర్ బేస్డ్ డ్రాయింగ్ నెక్స్ట్ ఫిక్సేటివ్ ఈజ్ యూజ్ టు ప్రొటెక్ట్ ఆర్ట్ వర్క్ ఇన్ విచ్ మీడియం ఆఫ్ కలర్స్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా ఫిక్సేటివ్ స్ప్రే అనేది ఒకటి ఉంటుంది అది అని అది వాటర్ కలర్గా ఆయిల్ కలర్స్గా గ్రాఫిక్ ప్రింట్గా లేకపోతే చార్కోల్గా చార్కోల్కి ఎందుకంటే చార్కోల్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి ఆ బొగ్గును కూడా కొంచెం అందులో పోసి మనం ఆ థిక్నెస్ కోసం అట్లా చేస్తూ ఉంటాం అన్నమాట అది స్టిక్ పడిపోద్ది కదా అట్లా పడిపోకుండా ఉండడానికి ఈ స్ప్రే ఈ ఫిక్సేటివ్ స్ప్రే అని యూజ్ చేస్తారు సో అది ఫిక్సేటివ్ స్ప్రే యూజ్ చేసేది ఇక్కడ చార్కోల్ వాట్ ఈజ్ న్యాచురల్ పెయింటింగ్ న్యాచురల్ పెయింటింగ్ అంటే ఏంటి నేచర్ పెయింటింగ్ అంటే ఏంటి నేచర్ పెయింటింగ్ అంటే ల్యాండ్స్కేప్ పెయింటింగ్ని నేచర్ పెయింటింగ్ అంటారని కూడా చెప్పాను కదా సో అది పోర్ట్రేటా లీవ్సా గ్లాసా వాటర్ కలరా సో నేచర్ పెయింటింగ్ అని లీవ్స్ చెప్పాను కదా ప్రకృతి లీవ్స్ కానీ చెట్లు కానీ వాట్ ఎవర్ మౌంటైన్స్ ఇలా నేచర్కి సంబంధించి ఏది వచ్చినా మనం నేచర్ పెయింటింగ్ అన్నప్పుడు ఇంకా లీవ్సే పెట్టుకోవాలి తర్వాత డ్రాయింగ్ అ సీన్ ఫ్రమ్ నేచర్ ఈజ్ నేచర్ నుండి ఒక సీన్ని డ్రా చేయడం నేచర్ అని అన్నాడు అని అంటే మనం ఇంకా ల్యాండ్స్కేప్కి వెళ్ళిపోవాల్సిందే ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు ఏంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే వాడు పోర్ట్రేట్ డ్రాయింగ్ ఉంది హౌస్ హోల్డ్ డ్రాయింగ్ ఉంది ఇంకా డొమెస్టిక్ యానిమల్ ఉంది ఇంకా ల్యాండ్స్కేప్ ఉంది సో నేచర్ అన్నాక ల్యాండ్స్కేప్ అని పెట్టేసుకుంటాం తర్వాత పెయింటింగ్ అవుట్డోర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అవుట్డోర్ ఎన్విరాన్మెంట్ అది ఇండోరా అవుట్డోర్ మనకు అవసరం లేదు ఎన్విరాన్మెంట్ నేచర్ అనుకుంటే కనిపించింది అంటే మనం డైరెక్ట్గా ల్యాండ్స్కేప్కి వెళ్ళిపోవాల్సిందే ఆప్షన్స్ స్కిల్ లైఫ్ పోర్ట్రేట్ లైఫ్ స్టడీ ల్యాండ్స్కేప్ అర్లిచ్చిల్ అన్నట్టు సో నెక్స్ట్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటే ఏంటి ల్యాండ్స్కేపా
సిరమిక్స్ పోర్ట్రేటా రెండరింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటే ఇక్కడనే ఇచ్చిండు వాడు హౌస్ హోల్డ్ ఆబ్జెక్ట్స్ అనుకుంటా. మనం చెప్పినాం కదా సీసా గిలాసా ఇట్లాంటివి ఏమున్నా కూడా, సో హౌస్ హోల్డ్ ఆబ్జెక్ట్స్ అవి ఏమైనా కూడా అవి ఆబ్జెక్ట్ డ్రాయింగ్ కిందకే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్? అవేంటి మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్? మనుషులు తయారు చేసిన ఆబ్జెక్ట్స్ ఏంటివి? డ్రాయింగ్ యానిమల్స్ని డ్రా చేయడమా, హౌస్ హోల్డ్ ఆబ్జెక్ట్సా, డ్రాయింగ్ ఫ్రమ్ నేచరా, లైఫ్ స్టరీయా? ఆన్సర్ హౌస్ హోల్డ్ ఆబ్జెక్ట్స్. మ్యాన్ మేడ్ మనుషులు తయారు చేస్తారు కదా హౌస్ హోల్డ్ ఆబ్జెక్ట్స్, గిన్నెలు గిలాసులు ఇట్లవన్నీ, సో అది హౌస్ హోల్డ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం నిన్న చదువుకున్న టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ చూసుకున్నాం. ల్యాండ్స్కేప్ ఇంకా ఆబ్జెక్ట్ డ్రాయింగ్ ఫ్రమ్ నేచర్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ గురించి కూడా ఇవి మనం చూసుకున్నాం. ఇంకా దాంతోపాటు క్రాస్ హ్యాచింగ్, స్ట్రీట్ సీన్ ఇట్లా కొన్ని డ్రాయింగ్కి సంబంధించి మనం చూసుకున్నాం. అది కాకుండా ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే, విచ్ ఈజ్ ఎ లిగమెంట్ ఇన్ ద ఐస్ దట్ ఫీల్ కలర్? మనకు కలర్ కనిపించడానికి ఎక్కువ అది రెటీనా రిలేటెడ్ అనమాట. రెటీనా నుంచి ద్వారా మనకు ఎక్కువ కలర్ అనేది కనిపించడానికి అది ఒకవే. కొందరికి నైట్ బ్లైండ్నెస్, కలర్ సరిగ్గా కనిపించకుండా ఉండటం ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా, సో అది ఎఫెక్ట్ అనేది రెటీనా పైన ఉంటుంది అనమాట. సో ఇది సరిగ్గా ఉంటే మనకు అన్ని కలర్స్ ప్రాపర్గా కనబడతాయి అనమాట. తర్వాత, విచ్ కలర్ కంటెయిన్స్ ద మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ లైట్? ఏ కలర్లో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ లైట్ ఉంటుంది అని అంటే అది యెల్లో కలర్లో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ లైట్ అనేది ఉంటుంది. ద మెథడ్ ఆఫ్ అప్లయింగ్ కలర్స్ మిక్స్డ్ విత్ వ్యాక్స్ ఈజ్? ఈ కలర్స్ని వ్యాక్స్తో కలిపే మెథడ్ని ఏమంటారు? కలర్ని వ్యాక్స్తో కలిపే మెథడ్, ఆ మెథడ్ని ఎంకాస్టిక్ మెథడ్ అని అంటారు. ఏమంటారు? ఎంకాస్టిక్ మెథడ్ అని అంటారు.